నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు భగత్ కుమార్ను టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, తేరా చిన్నప్పరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సాగర్ టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, నోముల లక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తల్లి నోముల లక్ష్మితో కలిసి భగత్ తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ను అందుకున్నారు. భగత్కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. 2014లో టీఆర్ఎస్లో చేరిన భగత్ 2014-2018 ఎన్నికల సమయంలో ఆ స్థానంలో పోటీ చేసిన తన తండ్రి నరసింహయ్యకు ఆర్గనైజర్గా, 2018 అసెంబ్లీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహకుడిగా పార్టీకి సేవలందించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో సైతం భగత్ చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారు. 1984 అక్టోబర్ 10 జన్మించిన భగత్ ఇంజనీరింగ్ చదివి ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎల్ఎల్బి పూర్తి చేశారు. హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తూనే ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు. 2010-2012 సమయంలో సత్యం కంపెనీలో జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేశారు. వీస్టా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్లో మేనేజర్గా కూడా సేవలందించారు. 2014-2018 వరకు హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు. న్యాయవాదిగా ఎంతోమంది సామాన్యులకు న్యాయ సేవ చేస్తున్నారు. కుటుంబ నేపథ్యం: తల్లి నోముల లక్ష్మి, భార్య నోముల భవాని, కుమారుడు నోముల రాణాజై, కుమార్తె నోముల రేయాశ్రీ, చిరునామా బృందావనం కాలనీ హాలియా, నల్గొండ జిల్లా.